मुलुगु जिल्ला व्यवसाय कार्मिक संघं प्रथम महासभा सदर्भंगा वेंकटापुरं मंडल केंद्रंलो भारी र्याली निर्वहिंचारु। अनंतरं मार्केट यार्डुलो कुम्मरी श्रीनु ज्ञानं वासुल अध्यक्षतन महासभा जरिगिंदि। सभकु मुख्य अतिथिगा हाजरैन व्यवसाय कार्मिक संघं राष्ट्र अध्यक्षुलु गोल्लपल्लि नागय्य मात्लाडुतू देशंलो राष्ट्रंलो व्यवसाय कार्मिकुलनु केंद्र राष्ट्र प्रभुत्वालु मोसगिस्तुन्नायनि विमर्शिंचारु। व्यवसाय कार्मिकुल कनीस वेतन चट्टं अमलु चेयालनि, ओक्क रोजु कूली 600 रूपायलु इव्वालनि केंद्र राष्ट्र प्रभुत्वालनु डिमांड् चेशारु। వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ ఏరియా సర్వేలో ఎక్కడ వ్యవసాయ కనపడతలేదంటే పచ్చగాముకి వచ్చేటి లోకంత పచ్చగాము వచ్చినట్టు భూమి మొత్తానికి ఇష్టం లేని సర్కార్ కళ్ళకు పచ్చగాము రాకతోని ఈ ప్రభుత్వం ఏరియా సర్వే అంటే మనం వదిలిపెట్టారు వీల్లేదు అంచేత హక్కు పత్రాలు ఇచ్చే వరకు ఎర్రజెండ నాయకత్వాన రైతు సంఘం కూలీ సంఘం ఐక్యంగా ఉద్యమించాల్సింది హక్కు పత్రాలు సాధించాల్సిందే అంచేత इत्यादि समस्या साधन कोसम अर्ध गंटलो महासभा मुगे అయిపోయిన తర్వాత భోజనాలు చేసి అందరం ఇళ్ళలోకి వెళ్ళిపోతే బాగుంటదనేది అనుకున్నాం। ఎందుకంటే మళ్ళీ భోజనాలకు టైం ఇస్తే ఒక గంట లేట్ అయ్యి మళ్ళీ పొద్దుపోద్ది కాబట్టి ఇప్పుడు ఒక అర్ధ గంటలో ఈ మహాసభ ముగిస్తుంది। ఆ తర్వాత భోజనాలు ఏర్పాటు చేసినాం। అదే విధంగా ఇప్పుడు మండలాల వారీగా ఇక్కడికి వచ్చి చర్చలు జరపాలి। ముందుగా వెంకటాపురం మండలం నుంచి వాసొచ్చి మాట్లాడాల్సిందే కోరుతున్నాం। అక్కడ ప్రజానికం మాకు సపోర్ట్ గా నిలబడింది। దానికి ముందుండి నాయకత్వం వహించి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమం నడిపించి ప్రజలను చైతన్యపరిచి ఆ ఇళ్ల స్థలాల కోసం మేము ముందుని పోరాటం అనిపించి ఈ సందర్భంగా గుర్తు చేసింది। కూలి పోరాటాలు ఈ ఏడాది మనం సెప్టెంబర్ 24వ తారీఖు ప్రారంభించాం। ఆ కూలి పోరాటాల్లో కనీస వేతన చట్టం అమలు చేయాలి, 342 రూపాయలు ఇవ్వాలి అని మన సమ్మెలోకి వెళ్ళడం జరిగింది। ఆ సమ్మె సందర్భంగా అనేకమైన దాడులు మన వ్యాపార కూలీల మీద జరగడం జరిగింది। అలాగే ప్రదర్శనలు ర్యాలీలు ఒక 20 రోజుల పాటు గ్రామాలలో సభలు రాస్తారోకులు ఈ సందర్భంలో ఒక సుమారుగా ఒక 1500 నుంచి 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। కాకపోతే మనం అనుకున్నట్టు 300 రూపాయలు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు రైతాంగాలకి మనకి ప్రభుత్వ యంత్రాంగానికి చర్చ జరిగే సందర్భంలో ఎస్ఐ గారు డిసెంబర్ 30 తారీఖున 300 రూపాయలు ఇస్తారు, ఆ అంతవరకు కూడా ఈ 260 రూపాయలతో మీరు కూలికి వెళ్లాల్సిందిగా ఆ వైపు ఈ వైపు చర్చ జరిపిన సందర్భంలో అడిగారు। దానికి కూడా మన వ్యవసాయ కార్మిక సంఘంగా కూలీలుగా మనందరం కూడా సమ్మతించి డిసెంబర్ 30 తారీఖు తర్వాత మరొకసారి ప్రతి గ్రామం నుంచి కూడా కొంతమంది ప్రతినిధులుగా ఎవరైతే మేస్త్రీలు ఉన్నారో ముఖ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ రైతులు పిలిచి చర్చలు జరపాలనే నేపథ్యంలో అనుకున్నాం। కానీ అలాగే ఈ సందర్భంలో పోరాటాలు అడగడం జరిపిన మన మండలానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ కోరడం మనం కూడా దానికి మండలాల్లో కూలి పోరాటాలు చేయాలా, భూమి పోరాటాలు చేయాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపకోకుండా ప్రభుత్వాలు దాటవేస్తున్నాయి, కాబట్టి వారందరి సమస్యల సాధన కోసం వ్యవసాయ కార్మిక సంఘం పోరాటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది। అంతే తప్ప మనకి ఎవరు వస్తారు ఏదో చేస్తారు చేసి పెడితే తిందాము అని మీరు అనుకోబాకండి, ఎవడు ఏం చేయడు। 5 ఏళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టు లెక్క, 5 ఏళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టు లెక్క, ఒకసారి ఓటు జరిగితే మనం ఏమనుకుంటున్నాం అంటే ఏం కాదులే ఒకసారి అయితే ఏమవుతుంది, ఎవరు మాత్రం ఏం చేస్తున్నారు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళు కసిన డబ్బులన్నీ ఇస్తున్నారు, ఈ ఎర్రజెండా వాళ్ళు వాళ్ళు తీసుకోరా మన దిమ్మియరా అని చెప్పేసి వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం। ఓట్లు అయితే ఏం జరుగుతుంది, 5 ఏళ్లకి లైసెన్స్ తీసుకుంటున్నాడు వాడు గెలుతున్నాడు, ఆ గెలిచినోడికి ఏమో తిరుగులేదు, ఓట్లు వేసిన మనకేమో దిక్కు లేదు, అయ్యా నాకు ఇందిరమ్మ ఇల్లు లేదు బిల్లు లేదు అది పెరిగింది ఇది పెరిగింది అంటే ఎవరు లెక్క చేస్తారు, ఎవరు గట్టి గడిగి